నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల ముందుగా ముఖ్యం చదువుదాం పాఠశాలలకు పట్టుకున్న కరోనా భయం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో 19 మంది 10th విద్యార్థులకు కరోనా పాజిటివ్ చెన్నూరులో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి కరోనా మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న పిఎస్ఆర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చనిపోతానంటూ మంచిర్యాలలో ఓ యువకుడు హల్చల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనంపైకి ఎక్కి బెదిరింపులు చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని కిందకు దింపిన కానిస్టేబుల్ రంగారెడ్డి జిల్లా గోపినగర్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజీ పైపులు పగిలి ఇళ్లలోకి వస్తున్న మురికి నీరు పట్టించుకొని జీహెచ్ఎంసీ అధికారులు మంచిర్యాల జిల్లాలోని పాఠశాలలకు కరోనా భయం పట్టుకుంది పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు జిల్లాలోని పలు పాఠశాలలోని కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు విన్న విద్యార్థులు ప్రభుత్వ ఆదేశాలతో బడిపాట పడ్డారు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న ఇటు ఉపాధ్యాయులకు అటు విద్యార్థులకు కరోనా వైరస్ మాత్రం అంటుకుంటుంది దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఓ ఉపాధ్యాయురాలికి కరోనా సింప్టమ్స్ కనబడటంతో ప్రిన్సిపల్ టెస్ట్ చేయించుకోమని ఆమెతో పాటు మరికొందరు ఉపాధ్యాయులు చేపించుకోగా వారికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 19 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అందరినీ హోమ్ క్వారంటైన్ కావాలని ప్రిన్సిపల్ సూచించారు కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులను కరోనా టెస్టులు చేయించుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు నమస్కారం నా పేరు శారద అజ్మీర జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ మార్కెట్ రోడ్ హెచ్ఎంగా పని చేస్తున్నాను మొన్న ఒక 5-6 డేస్ బ్యాక్ ఒక టీచర్ కి రావడంతో తను క్వారంటైన్కి వెళ్ళిపోయింది ఎందుకైనా మంచిది అనేసి ఒకసారి క్యాంప్ పెట్టిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను డాక్టర్ వంశీ గారితో మాట్లాడి క్యాంప్ పెట్టించాను సో 55 మందికి నిన్న కోవిడ్ టెస్టులు చేస్తే అందులో 14 మందికి వచ్చింది 11 మంది టీచర్లు ఇద్దరు మన కుకింగ్ వాళ్ళు ఒక 10th క్లాస్ అమ్మాయి సో మళ్ళీ ఈరోజు ఏంటంటే డిఓ గారికి మున్సిపల్ వాళ్ళకి తర్వాత డాక్టర్స్ అందరికీ నేను విషయాన్ని తెలియజేయడంతో మళ్ళీ క్యాంప్ పెట్టారు ఈరోజు మళ్ళీ 120 మందిలో 19 మందికి పాజిటివ్ వచ్చింది ఇంకా టెస్టులు జరుగుతున్నాయి ఇంకా ఫర్దర్ యాక్షన్ అంటే మనం డిఓ గారికి అయితే సమాచారాన్ని ఇచ్చాము పైనుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అది ఫాలో అవుతాం సార్ ఇప్పుడు చెన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అవ్వడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు భయం భయంతో ఉన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది పాఠశాలలో ఉపాధ్యాయులకు సుమారు 159 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది నా పేరు లీలారాణి జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల ఉన్నత పాఠశాలకి ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నేను నిన్న మా పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది అందువలన నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి మెడికల్ ఆఫీసర్ గారికి మా డిఓ సార్ గారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మెడికల్ ఆఫీసర్ గారు వాళ్ళ టీంని పంపించారు ఈరోజు ప్రజెంట్ అయినటువంటి 6th, 9th, 10th పిల్లలందరికీ మరియు పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా చేయించడం జరిగింది మొత్తం 159 మందికి పరీక్ష చేయగా అందరికీ కూడా నెగిటివ్ రిజల్ట్ రావడం జరిగింది ఈ విషయం తెలియగానే కొంత అలజడికి గురవ్వడం జరిగింది పిల్లలు మేము కూడా చాలా అలజడికి గురవ్వడం జరిగింది కానీ పిల్లలకు ధైర్యం చెప్పి పంపించాము ఈరోజు పొద్దున రాగానే టెస్ట్కి టీం వాళ్ళు వచ్చారు టెస్ట్ చేశారు అందరికీ కూడా నెగిటివ్ వచ్చింది చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాము కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పిఎస్ఆర్ క్రికెట్ లీగ్ పోటీలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులు ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణలోనే మొదటిసారిగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలో 392 జట్లు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్ పలువురు కౌన్సిలర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు
ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్స్ మీలో క్రీడా స్ఫూర్తి రగిలించాలి మీలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభ బయటకు తీయాలి అన్న ఉద్దేశంతోనే కొక్కిరాల రఘుపతిరావు చాటపురి ట్రస్ట్ తరఫున ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే మీ టీం సభ్యులంతా కూడా ఒక టీం స్పిరిట్తో ఐక్యతతో ఆడాలి కప్పు గెలుచుకోవాలి అని చెప్పేసి నేను మీ అందరినీ ఆకాంక్షిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్దలు ప్రేమ్ సాగరావు గారు సురేఖ మేడం గారు కలిసి మంచిర్యాల జిల్లాలో మరి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటంటే కుక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మరి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులను మరి ఎవరు గుర్తిస్తలేరు వీరికి ప్రత్యేకంగా మారుమూల ప్రాంతంలో చాలామంది సమర్థులైన క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వారిని వెలికి తీసి ఎవరైతే సమర్థులు ఉంటారో ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వారికి గుర్తింపు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది వారికి సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం వారు ఏదైతే పర్పస్లో ఈ కార్యక్రమం తీసుకున్నారో దాన్ని విజయవంతం చేయడానికి మరి క్రీడాకారులు అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక సదుద్దేశంతో మీ అందరికీ కూడా గుర్తింపు తేవడానికే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దాన్ని మీరు కూడా ఈరోజు ఆట ఎవరైతే ఆడుతున్నారో ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా గెలుపు ఓటమిను సమానంగా తీసుకోవాలి ఓడిన వారు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి గెలిచిన వాళ్ళు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ప్రయత్నం చేయాలి మంచిర్యాలకు మంచి పేరు తీసుకురావాలి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో క్రీడాకారులు కాగా నస్పూర్ మండలంలోని పిఎస్ఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి రెండో రోజు క్రికెట్ పోటీలను పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్ ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రేమ్ సాగరావు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించినట్లు చెప్పారు క్రీడాకారులు ఆటల్లో క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సుర్మిలవేణు బండారి సుధాకర్ శ్రీపతి మల్లేష్ తెనుగు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా సీతమ్మ నాయకులు కుక్కిరాల ప్రేమసారావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా కుక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నస్పూర్ గ్రౌండ్లో టోర్నమెంట్ నిర్వహణ జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నస్పూర్ ఫస్ట్ వాడు 22 వాడుకు మ్యాచ్ ప్రారంభం జరుగుతుంది ఇది ఒక ఫ్రెండ్లీగా ఆడాలని చెప్పండి మా సార్ ప్రేమసారావు గారు ఒక ఫ్రెండ్లీగా మ్యాచ్ ఆడి ఒక ఫ్రెండ్లీగా అందరూ కలిసిమెలిసి ఆడుకొని దీనికి డిస్పాచ్ లేకుండా ఏదైనా గొడవ లేకుండా ఆడాలని చెప్పండి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా నస్పూర్ పట్టణ నుంచి కూడా మేము కూడా ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ఎంపీ మాజీ ఎంపీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేస్తున్నారు మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని కాలేజ్ గ్రౌండ్లో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి టోర్నమెంట్ భాగంగా లక్షడిపేట మండలానికి సంబంధించి అన్ని టీములు ఇక్కడే తలబడుతున్నాయని మొదటి బహుమతిగా మండల స్థాయిలో 70,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు జిల్లా స్థాయిలో ఆడేందుకు అవకాశం రెండవ బహుమతిగా 45,000 రూపాయలు మూడవ బహుమతిగా 20,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడమే లక్ష్యంగా టోర్నీ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ టోర్నీకి అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నం మంగ చిన్నాన్న జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య మున్సిపల్ కౌన్సిలర్లు రామ్దేని వెంకటేష్ చింతా సువర్ణ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్ తదితరులు పాల్గొన్నారు యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న యువతులకే కాక ఈ పోటీల్లో మనకు 394 టీములు పాల్గొంటున్నాయి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి నేను మీ అందరినీ కూడా మనసారా ఆకాంక్షిస్తున్నాను ప్రతి ఒక్కరూ అంటే విజయం దిశగా మీకున్న ప్రతిభను మీకున్న సామర్థ్యాన్ని గెలుపు కోసం వినియోగించాలి అని చెప్పేసి నేను మీకు ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్ ద బెస్ట్ మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ ఆల్ ద టీమ్స్ మంచిర్యాలలో ఓ వ్యక్తి చనిపోతానంటూ హల్చల్ చేశాడు
పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనంపై ఎక్కి గంటపాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చాకచక్యంగా అతని మాటల్లో పెట్టి భవనంపై నుండి కిందికి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం భార్యాభర్తల గొడవల వల్ల పోలీసులు సహకరించాలని కోరుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు. మంచిర్యాలలోని హమ్మలివాడ చెందిన పసుపులెడ్డి శేఖర్ తన భార్య తనకు మధ్య మనస్పర్ధలు గొడవలు జరగడంతో పసుపులెడ్డి శేఖర్ ప్రభుత్వ ఆసుపత్రిపైకి ఎక్కి కిందికి దూకుతానని బెదిరింపుకు పాల్పడ్డాడు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భూపతి రెడ్డి సమయస్ఫూర్తితో వివరించి శేఖర్ భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్తూ నీతో మాట్లాడుతుంది అంటూ మాటల్లో పెట్టి కిందికి లాగేశాడు. కాగా ఎస్ఐ ప్రవీణ్ బాధితుడు శేఖర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో గంటపాటు హైరాణపడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అత్త గంజాయి కూడా తెలుసా? అయితే నన్ను దగ్గర రాయించలేదు, పిల్లలు కూడా దగ్గర రాయించలేదు. ఇళ్ళకి వచ్చిన సార్ నాయం జరగలేదు. ఎవరు ఎప్పుడన్నా నాయం జరగకపోతే చచ్చిపోదామని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? పిల్లలు చూద్దామని ఇక్కడ ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నారు సార్. రాత్రి రాత్రి పిల్లల్ని పసుపులేట్ శేఖర్ అలా భారత మీద గొడవలు ఉన్నాయట. అంటే నిన్న కూడా వచ్చిండు హాస్పిటల్కి, వస్తే అప్కండింగ్ వెళ్ళిపోయిండు. మళ్ళీ వాళ్ళు వచ్చిండు హాస్పిటల్ పైన బిల్డింగ్ ఎక్కిండు, సూసైడ్ చేసుకుంటా నా భార్యను వెళ్ళూరి అని చెప్పిండు. అన్నట్టు సంబంధించినా కానీ అనే దిగలేదు. మెల్లగా మీ భార్య ఫోన్లో మాట్లాడుతుందని ఫోన్ తీసుకుపోయి దగ్గరికి తీసుకుపోయి ఇట్లా పట్టుకొని అని పట్టుకుని తీసుకొచ్చాను. అతన్ని అమలివాడ శేఖర్ ఫస్ట్ ప్లేట్ శేఖర్ భార్యతోనే గొడవలు ఉన్నాయట. ఎక్కడున్నా తెలియదు, మా భార్యతోనే గొడవలు ఉన్నాయని చెప్తుంది. అయితే భార్యతోనే మీరు మాట్లాడండి, ఫోన్ చేసింది నాకు భార్య, మీ భార్య మీరు మాట్లాడమని దగ్గరికి పోయి పట్టుకున్నాను. అట్లా యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. మందమరి మండలం రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతను ప్రోత్సహించడానికి ప్రేమ్ సాగర్ రావు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారని, ఈ పోటీలకు సహకరిస్తున్న సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు. మండల స్థాయిలో జరిగే పోటీలో 22 జట్లు పాల్గొంటున్నాయని, గెలుపొందిన జట్లు నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలో పాల్గొంటాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రారంభానికి కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పన్నింటి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, టోర్నమెంట్ కోఆర్డినేటర్ నూకల సురేష్, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, కౌన్సిలర్ పనాస రాజు, మండల అధ్యక్షుడు కడారి జీవన్, రామచందర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహాన్ని అందించాలి అన్న ఉద్దేశంతోనే ప్రేమ్ సాగర్ రావు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్క క్రీడాకారునికి కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఈ ఏదైతే ఈ ఒక కార్యక్రమాన్ని తలపెట్టినామో దీన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఈ క్రీడల్లో అంటే అందరూ విజయం సాధించడం అయితే సాధ్యం కాదు, కానీ మీ మీ జీవితాలలో, వృత్తుల్లో, మీ లక్ష్యాలలో మీరు విజయాన్ని సాధించాలి అని చెప్పేసి నేను ఆకాంక్షిస్తాను. సేవా కార్యక్రమాలు చేయడంలో ఏకే స్వచ్ఛంద సంస్థ ఎల్లవేళలా ముందుంటుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు లత వెల్లడించారు. తిలక్ నగర్లో ఉన్న అనాథ వృద్ధులు దివ్యాంగ కేంద్రంలో మంగళవారం ఏకే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు అనాథ ఆశ్రమంలోని మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు లత సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఏకే సమీక్ష ఫౌండేషన్ మంచిర్యాల అధ్యక్షురాలని లతా జెట్టి నా పేరు. నేను ఏకే సమీక్ష ఫౌండేషన్ ద్వారా
చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా రీసెంట్గా నేను తిలక్ నగర్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా నేను ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటాను వీళ్ళ దగ్గరకు. వీళ్ళకి ఏమైనా సహాయాలు సహకారాలు అట్లాంటివి అందిస్తూ ఉంటాము. అందులో భాగంగా రీసెంట్గా మార్చి 8th ఉమెన్స్ డే రోజు కూడా ఇక్కడనే వీళ్ళ దగ్గరనే వీళ్ళకి అంటే కొంతమందిని సత్కరించడం జరిగింది. అట్లా అదేవిధంగా ఇంకొంతమందిని ఇంకొంతమంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఎన్నిక చేసుకుని ఈ రోజు కొంతమందిని సత్కరించాలన్న సంకల్పంతో ఏకే సమీక్ష ఫౌండేషన్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా గోపినగర్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. డ్రైనేజీల కోసం గతంలో నిర్మించిన పైపులు ఎక్కడికక్కడ పగిలిపోవడంతో మురికి నీరు ఇళ్లలోకి ప్రవహిస్తుంది. దీంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. శ్రీలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపినగర్లో నెలకొన్న జిహెచ్ఎంసి సిబ్బంది నేటి వరకు నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో కాలనీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక కార్పొరేట్ వార్డు మెంబర్లు స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా డ్రైనేజీల పరిస్థితి ఇలా తయారైంది. పాలకుల కంటే వార్డు మెంబర్లు కూడా సమస్యలను జిహెచ్ఎంసి అధికారులకు తెలియజేయకుండా ఉండటంతో మధ్యలో కాలనీ ప్రజలు అనేక రోగాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైనేజీల మరమ్మతుల కోసం కోట్ల రూపాయలు కార్పొరేటర్లకు మంజూరు చేస్తుంటే వాటిని స్వాహా చేస్తున్నట్లు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ నగరమే గద్వాల విజయలక్ష్మి చర్యలు తీసుకుని డ్రైనేజీలను పక్క మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో లక్షెట్పేటలో బీజేపీ బీజేవైఎం బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట దండపల్లి జెండారం మండలాలకు చెందిన బీజేపీ బీజేవైఎం బజరంగ్ దళ్ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం తగదని, బహింస ఘటనల్లో పోలీసులు గుండాలు రౌడీలకు సహకరిస్తూ జిహాది ముఖాలకు కొమ్ముగాస్తున్నారని, అలా తగదని శాంతియుత మార్గంలో డీజీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బహింస పట్టణాన్ని మజ్లిస్కు రాసిచ్చినట్టు వివరిస్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలకు పట్టుకున్న కరోనా భయం. జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో 19 మంది 10th విద్యార్థులకు కరోనా పాజిటివ్. చెన్నూరులో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి కరోనా. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న పిఎస్ఆర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. చనిపోతానంటూ మంచిర్యాలలో ఓ యువకుడు హల్చల్. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనంపైకి ఎక్కి బెదిరింపులు. చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని కిందకు దింపిన కానిస్టేబుల్. రంగారెడ్డి జిల్లా గోపినగర్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ. డ్రైనేజీ పైపులు పగిలి ఇళ్లలోకి వస్తున్న మురికి నీరు పట్టించుకొని జిహెచ్ఎంసి అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.